జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపెవరిది? ప్రజా తీర్పు ఏ పార్టీ వైపు? మేయర్ పీఠాన్ని అధిరోహించబోయే మహారాణి ఎవరు? మహానగరంలో దమ్మున్న నాయకులు ఎవరు? మహిళా మొక్కు ఎటువైపు? ఈ ఎన్నికలు మీ ఓటు హక్కు వినియోగిస్తారా, విస్మరిస్తారా? నిరంతరం ఖచ్చితమైన విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది పాయింట్అవుట్ న్యూస్. నా పేరు కంజర్ల పల్లవి మహేందర్ యాదవ్ అండి. మాది ఎర్రగడ్డ డివిజన్, వార్డ్ నంబర్ 101. మేడం, ఈ జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో మేయర్ పీఠం టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని బల్లా గుద్ది చెప్తున్నారు, అలాగే దుబ్బాక ఎలక్షన్ గెలిచిన ఆనందోత్సవంలో బీజేపీ స్ట్రెయిన్లు ఉన్నారు, దీన్ని ఎలా తీసుకుంటారు? టీఆర్ఎస్ ఎలాగో బలం ఉంది చాలా. దుబ్బాక ఎలక్షన్స్ అంటే మేము చెప్పలేము అది, కానీ ఈ టీఆర్ఎస్కి చాలా సపోర్ట్ ఉంది హైదరాబాద్లో. సో మాకు తెలిసినంత మటుకు టీఆర్ఎస్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది టీఆర్ఎస్. ఇప్పుడు మీ డివిజన్ పరిధిలో మీరు ఏ రకంగా ముందుకెళ్తున్నారు, అంటే ఓటు అడగడానికి ఉన్న మీకున్నటువంటి అర్హతలు ఏమిటంటే? సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయండి, షాదీ ముబారక్ ఉంది, అలాగే కళ్యాణ లక్ష్మి ఉంది, కేసీఆర్ కిట్ ఉన్నది, ఇవన్నీ చూసుకొని ముందుకెళ్తున్నాం. వరద బాధితులకు కూడా సహాయం చేస్తాం కదండి, దానివల్ల కూడా మేము ముందుకెళ్తున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా హాఫ్ డిడక్ట్ చేశారు, 50% డిడక్ట్ చేశారు. సో ఇవన్నీ ఇవన్నీ పెట్టుకొని మేము ముందుకెళ్తున్నామండి.